మనం ప్రత్యేక హోదా వరకే వద్దాం, ఎందుకంటే మీకు పాతిక ముప్పై తగ్గుతాయి. మీరు తెలుగుదేశం మీద, వైసీపీ మీద, ఇద్దరి మీద బ్యాంక్ కావాల్సిన పరిస్థితి. వైసీపీ, తెలుగుదేశం ఇద్దరు కూడా ఏంటంటే రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా గట్టిగా పట్టుబట్టాయి అనుకోండి. మీరు ఈ మూసేసిన పుస్తకాలని, అలాగే క్లోజ్ అయిపోయిన అధ్యాయాలని తిరిగి ఓపెన్ చేస్తారా అని అడుగుతున్నాను. ఇక్కడ రాజకీయాలు అనే పాయింట్ నేను రాసుకున్నాను, సమాధానం చెప్పాలి. ఏంటి అని మర్చిపోతే మళ్ళీ గుర్తు చేశారు. ఏమంటే 1996 లో ఒక్క ఓటుతో మేము రాజ్యాధికారం వదిలేసినా కానీ రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఆ ఒక్కళ్ళని కొనుక్కు చేయొచ్చు. 1998 అప్పుడు 13 రోజుల్లో పోయిందండి. 1998 లో మీరు వాజ్పేయి గారికి, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక తేమాకండి. ఉండండి సార్ 13 రోజులు 13 నెలలు ఆ తర్వాత ఫుల్ ప్రభుత్వం వచ్చింది పూర్తి స్థాయిలో. అంటే భారతీయ జనతా పార్టీ పదవుల కోసం, దేనికోసం పోకలాడదు. దేశ ప్రయోజనాలు కింద వరకు వస్తే రాష్ట్ర ప్రయోజనాలు చూస్తుంది, కానీ మిగతా దానికోసం అయితే ఎవడికి మాత్రం తల ఒక్కదండి. వాసుదేవ్ గారు, మేము అనుకున్నది ఒక లైన్లో వెళ్ళామంటే ఆ లైన్కే ఉంటాం. రాజ్యాధికారాలు ఉండేవండి, పోనేవండి. కాబట్టి మీరు అన్నట్టు రేపు ఏదో మారింది కదా అని ముందు ఏమైతే చేసామో తర్వాత అయితే చెయ్యం. వాసుదేవ్ గారు, మీకు ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. విశాల ప్రయోజనాల మీదగానే వెళ్తాం, కానీ అటువంటి వాటికి, అటువంటి జోలికి మేము వెళ్ళము. జనరల్గా ప్రత్యేక హోదా అనేది బార్డరింగ్ స్టేట్స్, లేకపోతే అంతర్జాతీయ సరిహద్దులు, లేకపోతే ఈ సాగర్ తీరం వెంబడి ఉన్నప్పుడు వచ్చే థ్రెట్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని. మనకి వైజాగ్ ఎప్పుడు థ్రెట్ ఉందిగా, 972 చదరపు కిలోమీటర్ల సాగర్ తీరం ఉంటే 71లో పాకిస్తాన్ చేసిన ఘాజీ దాడి చూసాం. అటువంటి దాడులు మరి అంతర్జాతీయంగా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆ కోణంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా పరిగణించదు బీజేపీ? అసలు ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రం ఒకటి ఉంది, దాన్ని అక్కడ కూడా ప్రజలు ఉంటారు. అక్కడ కూడా రోజు పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు, రాత్రి మనకి చంద్రుడు కనిపిస్తాడు, నక్షత్రాలు ఉంటాయి. ఇది తెలుసా అండి బీజేపీకి? ఏమండి మరీ ఎంత ఘోరంగా మాత్రం ప్రశ్న వేయకూడదు వాసుదేవ్ గారు. ఎంత అలా కాదండి, అంత తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారు పైకి వెళ్ళి చెప్తే ఆయన మాట అంత విన్నారంటారా? ఏపీ రాష్ట్రం మీద అంత లేకపోతే, మీరు అన్నట్టే కక్ష సాధింపు చర్యలు చేశారనుకుంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు చూస్తే ఈ విధంగా మనం ముందుకెళ్లాలని ఆయన చెప్తే ఆయన మాట వింటారండి? మాట వినే ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి నిర్దిష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసి ఉండేది కదా. కాదు ఏదో మిసైల్ AK-47 పేల్చినట్టు అన్ని పెట్టేస్తున్నారు. ఇందాక దానికి ఏమైనా లేదండి. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం చెప్పి ప్రత్యేక హోదా మీద మేము స్టాండ్ తీసుకున్నాం, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల జరగలేదు. కానీ దానికి మించి దానికి ఏమేమైతే నష్టపోతుందో డైరెక్ట్ గా ఇప్పుడు ఎలా ఉందంటే, వ్యాపారం చేస్తే ఇన్ని రోజుల తర్వాత ఇంత వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ ఇప్పటి నుంచి మీకు ఇచ్చేస్తామని మిగతా రాష్ట్రాల కన్నా ఈ రాష్ట్రంలో ఎక్కువ ప్రేమ. దాని గురించి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. హౌసింగ్ 2 లక్షలు వస్తుంది, 23 లక్షలు ఇచ్చాము, అది వాల్చుకోకపోతే మా వల్ల కాదు. పోలవరం ఇక్కడ కట్టేస్తానంటే ఎక్కడిదక్కడ ఆపేస్తే డబ్బులు ఇస్తున్నాం, కానీ కట్టకపోతే మా పరిస్థితి కాదు. ఎందుకంటే స్టేట్ తీసేసుకుంది, కట్టించే బాధ్యత మేమని. ఒక చిన్న ఇల్లు కట్ట, చాలా మందికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇల్లు కట్టడానికి ఇల్లు కాంట్రాక్ట్ మేమే చేసేస్తుంటామని ఇక్కడ ఉన్న ఒక పెద్ద నేసరి తీసేసుకున్నారు, మేము కట్టిస్తామంటే లేకుండా. సో 2019 వరకు 70%+ చెప్తే 2019 నుంచి ఇప్పుడు దాకా 1-2% నుంచి అవ్వలేదు. సో రెస్పాన్సిబిలిటీ స్టేట్, డబ్బులు ఇవ్వడం వరకు మా బాధ్యత మేము ఇస్తాం. ఈ రోజు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన క్యాపిటల్ కూడా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము, దానికి మేము ఇస్తామని చెప్పామండి. ఇందాక నుంచి మీరు అన్నారు చూసారా, ఇది దాని మీద మా చెయ్యలేదని. ఏమండి జాతీయ స్థాయిలో మేము ప్రకటించాము, మేము ఈ దేశానికి ఏమేమైతే ఇవ్వాలని. ఈ రాష్ట్రం అందుకునే దానికి ఇంకా ఎక్కువ కావాలంటే పెద్ద పైపులను వేసుకుని తోడేసుకుంటారంటే మేనిఫెస్టోలో తోడేసుకోవచ్చు. ఆ మేనిఫెస్టోలో ఏంటంటే ఈ రాష్ట్రానికి వీళ్ళిద్దరూ చేస్తారు, పైనుంచి ఇవ్వాల్సిన మోడీ గారు ఇంకా ఇస్తారనేది. క్యాపిటల్కి ఎంత కావాలి, ఎంత ఆయన నిజంగా కట్టుకునేవాడు ఉంటే మేము ఇస్తామనేది ఆ రోజు సిద్ధార్థ్ నాథ్ గారు అక్కడ చెప్పారు, దానికి మా సంపూర్ణ మద్దతు. ఇంకా ఏం చెప్పాలండి, ఊరికే ప్రకటన చేసి అందులో 1000 కోట్లు 100 కోట్లని ప్రకటన చేసి అందులో లేకుండా చేయడం కాకుండా దానికి మా పూర్తి మద్దతు అనేది కదండి వాసుదేవ్ గారు. మనకి ప్రకటన చేస్తున్నది క్యాపిటల్, ప్రకటన చేస్తుంది ఎవరో పక్క రాష్ట్రం వాళ్ళు కాదండి, మీ కుటుంబంలో ఉన్నవాళ్ళే. మీకు ఇంత అద్భుతమైన రాజధాని, మేము అద్భుతమైన రాజధాని కడుతున్నాం, దానికి 100 కోట్లు కావాలని ప్రకటన చేస్తుంది మీ కుటుంబంలో వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు కాదు. ఏమండి కళ కాదు వాసుదేవ్ గారు, మీకు కార్ కొనుక్కున్నారు, లేకపోతే ఇల్లు కొనుక్కున్నారు, ఏ నెలకి ఆ నెల పేమెంట్లు కడుతుంటే పైనుంచి ఇవ్వకపోతే మీరు అనాలి నాకు మొత్తం 5 లక్షలకు నా కారు కొనుక్కున్నాను 40 లక్షలు ఇమ్మంటే బ్యాంక్ వాడు మీకు ఇస్తాడని అక్కడ కడతాడా? చిన్న చిన్న లాజిక్లు ఉంటాయి ఇవన్నీ. సరే ఇవన్నీ ఏమంటే పాత గతం గత, ఇక్కడి నుంచి మేము చెప్పేది ఇస్తాము పూర్తిగా, దాని వెనకాల మేము ఉన్నామని చెప్తున్నాం.